వేర్లోడ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో విద్యార్థులు బతుకమ్మ వేడుకలను వైభవంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. రకరకాల పూలతో తయారు చేసిన బతుకమ్మలను ఒకచోట ఉంచి సాంప్రదాయబద్ధమైన పాటలతో వేడుకలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన ఉపాధ్యాయులు చిలకగట్టు తెలిపారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు అత్యంత విలువనిచ్చే సరస్వతి శిశు మందిర్లో తెలంగాణకే ప్రత్యేకత కలిగిన బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం గర్వంగా ఉందని చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నట్లు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయురాలు శారద, రాజేశ్వరి తదితరులు హాజరయ్యారు. ప్రాచీన కాలంలో ఒకప్పుడు శిశువననాలు విపరీతంగా జరుగుతుంటే వాటిని ఎదుర్కోవటానికి గాను అమ్మవారిని వేడుకుంటూ బతుకమ్మ బతుకు తల్లి అంటూ ప్రార్థించినటువంటి సంఘటనను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగే అందరూ కలిసి సామూహికంగా పిల్లలు పెద్దలు కలిసి ఎంతో అద్భుతంగా అమ్మవారిని అలంకరించి చక్కగా నాట్యం చేసి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. నమస్కారం. వేములవాడ పట్టణ ప్రజలందరికీ ఈ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ మీడియం తరఫున బతుకమ్మ పండగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మా వేములవాడ శిశు మందిర్లో బతుకమ్మ పండగను జరుపుకోవడం జరుగుతుంది. ఈ బతుకమ్మ పండగ అనేది మనకు ఆషాఢ మాసం నుండి ఏంటి భాద్రపద మాసం వరకు, అప్పుడు ఆషాఢ మాసం తర్వాతకి ఏంటి మన వినాయక చవితి. వినాయకుని పండగ అనేది వివిధ రకాలైన అన్ని ఆకులతో ఏ రకంగా అయితే పూజించుకొని మళ్ళీ వాటిని వాటర్లో వేసి ఏంటి నిమజ్జనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత మనం బతుకమ్మను మన బ్రతుకును అభివృద్ధి పరచుకోవడం కోసము, మంచి బ్రతుకును ఇవ్వడం కోసము వివిధ రకాలైన పూలతో బతుకమ్మను అలంకరించుకొని మళ్ళీ ఈ పూలతో నీళ్ళల్లో ఏంటి నిమజ్జనం చేయడం వల్ల ఆ ఆకులు ఈ యొక్క పువ్వులతో కూడా ఏంటి మన యొక్క నీళ్ళు అనేటి శుభ్రంగా అయి వాటి ద్వారా మనకేంటి మంచి అనేది జరుగుతుందని, అట్లా ప్రతి సంవత్సరం ఈ యొక్క 9 రోజులు పువ్వులకు చేసేటువంటి పూజ అనేది ఈ యొక్క బతుకమ్మ పండగ. ఎక్కడా లేనటువంటి సాంప్రదాయం మన భారతదేశంలో హిందూ సాంప్రదాయం ప్రకారం మనం వివిధ రకాలైనటువంటి పూలకు ఇచ్చేటువంటి గౌరవమే ఈ యొక్క బతుకమ్మ. ధన్యవాదాలు.